నూతన ఐటీ నిబంధనలు పాటించేందుకు గాను ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్కు కేంద్ర ప్రభుత్వం చివరి అవకాశం కల్పించింది జులై నాలుగో తేదీలోగా కేంద్రం జారీ చేసిన ఆదేశాలన్నింటినీ ట్విట్టర్ పాటించాలని సూచించింది లేదంటే ఆ సంస్థ మధ్యవర్తిత్వ హోదా కోల్పోతుందని హెచ్చరించింది ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆ సంస్థకు తాజా నోటీసులు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు బుధవారం వెల్లడించాయి కంటెంట్ ఇతర అంశాల్లో నూతన ఐటీ నిబంధనలు పాటించాలని ఇప్పటికే ట్విట్టర్కు పలుమార్లు నోటీసులు జారీ కానీ ఆ ఆదేశాలను ట్విట్టర్ అనేక సార్లు ఉల్లంఘిస్తూనే వస్తోంది ఈ నేపథ్యంలో చివరి అవకాశంగా జూన్ ఇరవై ఏడున మరోసారి ట్విట్టర్ చీఫ్ కాంప్లెయన్స్ ఆఫీసర్ కు మరోసారి నోటీసులు జారీ చేసినట్లు ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది నూతన ఐటీ నిబంధనలు గతేడాది మే ఇరవై ఆరు నుంచి అమల్లోకి రాగా దీని ప్రకారం వినియోగదారుల సంఖ్య యాభై లక్షలు దాటిన సామాజిక మాధ్యమాలు ఓ ఫిర్యాదుల అధికారిని నియమించుకోవాలి అలాగే నోడల్ అధికారిని అనుసంధానకర్తగా మరో ప్రధాన అధికారిని నియమించుకోవాలి el segon d'on